నమస్కారం సార్. సార్ నమస్కారం. అడగండి మీ ప్రశ్న సురేందర్ గారు. సార్, ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ తర్వాత చైనీస్ తర్వాత బాగా పాపులర్ ఫారిన్ లాంగ్వేజ్ ఏంటి? ఓకే, ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఆన్లైన్ పద్ధతిలో ఏమైనా ఇన్స్టిట్యూషన్స్ ఆన్లైన్ ఫారిన్ లాంగ్వేజ్ కోచింగ్ ఏమైనా ఇస్తున్నాయా? ఓకే ఓకే, పూలపల్ గారు ఈ ప్రశ్న మీకే సార్. ఆన్లైన్ ద్వారా విదేశీ భాషలు, పైగా ఏ విదేశీ భాషలు కూడా ఇప్పుడు ఎక్కువ ప్రాచుర్యం పొందాయి, మీ జవాబులో అది కూడా దయచేసి ఇంటిగ్రేట్ చేయండి. తప్పకుండా అండి, ప్లీజ్. సురేందర్ గారు చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. ఇది ప్రశ్న అడగడం ద్వారా మంచి విస్తృతమైన సమాచారాన్ని బయటికి తీసుకురావడానికి అవకాశం ఇచ్చారు. ప్లీజ్. అయితే మీరు అడిగిన ప్రశ్న ఇప్పుడు అందరికి కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది, ఎందుకంటే విశేషమైన ప్రజాదరణ పొందినటువంటి ఆన్లైనే. ఒకప్పుడు అండి 2019లో సార్ $12 బిలియన్ ఉండేది ఆన్లైన్ లాంగ్వేజ్ టీచింగ్ సార్. ఇప్పుడు 20 మిలియన్లు 20 బిలియన్స్ అయ్యింది. ఓకే, 20 బిలియన్స్ ఆన్లైన్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు దీనికి ఎంత ఆదరణ పొందుతున్నదో. దీన్ని కొలిచి చూపిస్తున్నారు, ఇందులో రీసెర్చ్ జరుగుతున్నది. దీనిలోని ఒక ఏంటి అంటే డేటా కూడా అవైలబుల్ గా ఉంది. అంటే నిర్వివాదాంశం ఇది, ఆన్లైన్ లోని కోచింగ్ చాలా బాగా జరుగుతున్నది అనేటువంటిది సార్. అయితే ఒకప్పుడు ఎడ్యుకేషన్ అంటే ఇంత స్కిల్ఫుల్ గా ఉండేది కాదు. మీరు ఇంగ్లీష్ తీసుకున్నప్పటికీ కూడా సార్ ఇంగ్లీష్ మనకి చెప్పడానికే చాలా అవస్థలు పడేవారు. ఇప్పటికీ కూడా ఇంగ్లీష్ అంత బాగా ఉంది అని చెప్పలేము. 90% మంది మన ఇంగ్లీష్ మీడియం లో చదువుకున్న వాళ్ళే ఇంగ్లీష్ మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. నిజం, అది మీకు తెలిసి ఒక 10% బాగా మాట్లాడతారు. మిగతా వాళ్ళు ఏదో చెప్తారే తప్ప పూర్తిగా ఒక తెలుగు పేపర్ తీసుకుని దానిలో ఒక పారాగ్రాఫ్ ట్రాన్స్లేట్ చేసి చూడమనండి సార్, ఏమీ చేయలేకపోయిన పరిస్థితి. ఏమీ లేదు, చిన్న చిన్న ఫ్రేజెస్ కూడా రానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పటికీ. భాష అభివృద్ధి చెందాలి. మరి భాష 1950 నుంచి ఇందాక చెప్పినట్లుగా మన ప్రభుత్వం ఫారిన్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ ఇండియాలో ప్రవేశపెట్టింది యూనివర్సిటీ లెవెల్లో. ఢిల్లీ యూనివర్సిటీలతో 1922 నుంచి ఉంది. 1928లో అయితే మద్రాసు యూనివర్సిటీ ఉంది, అంటే స్వతంత్రం రాకముందు. 1958లో ఆంధ్రప్రదేశ్ కి సిఫెల్ అనేది కేవలం ఇన్స్టిట్యూట్ గా ఉండేది. మీ అందరికీ తెలుస్తుంది ఆ విషయం, అది ఒక ఇన్స్టిట్యూట్ స్టేటస్ ఉండేది. తర్వాత 1976లో ఫారిన్ లాంగ్వేజెస్ ఇంట్రడ్యూస్ చేశారు. ఒక 3 లాంగ్వేజెస్ ఇంట్రడ్యూస్ చేశారు, ఫ్రెంచ్, రష్యన్, జర్మన్ మాత్రం తో ప్రారంభించారు ఆ 3 భాషలతో. అది 2006లో ఇఫ్లుగా మారిపోయింది. అంటే మీరు అక్కడ ఆన్లైన్ లో టీచింగ్ ఎలా ఉంది, ఇక్కడ ప్రజాదరణ ఎలా ఉంది అంటే మెల్లగా వస్తున్నది, క్రమేపీ అందరికీ కూడా ఇది విదితం అవుతున్నది. అవును, ఫారెన్ లాంగ్వేజెస్ వల్ల మంచి కెరియర్ ఉంది అనేటువంటిది. నేను 12 సంవత్సరాల క్రితం విజయవాడలోని ఈజీ ఫారెన్ లాంగ్వేజ్ అని పెట్టినప్పుడు ఎవరికి తెలియదు, 6 భాషలు చెప్తూ ఉండేవాడిని. ఎవరు ఒకడు తమ సొంతగా అంటే హాబీగా నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు ఉండేవారు. ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేటువంటిది ఇందాక కూడా అడుగుతున్నారు, మనం వెళ్ళొచ్చా బీఫార్మసీ తర్వాత అని. అవును, ఏ భాషతో అంటే ఏ కోర్సుతో అయినా ఫారెన్ లాంగ్వేజ్ కలపచ్చు, ఇండిపెండెంట్ గా ఫారెన్ లాంగ్వేజ్ మీదే జాబ్ తెచ్చుకోవచ్చు. అంటే ఫార్మసీ చదివినటువంటి ఒక అమ్మాయి పిహెచ్డి చేసింది అక్కడ యనా వెళ్ళి జర్మనీలో. ఓకే, ఫార్మసీ అయిన తర్వాత అలాగే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి వచ్చి డైరెక్ట్ గా జర్మనీలోనే MBBS లో జాయిన్ అయింది. ఓకే, అంటే ఎంటర్ అయిన తర్వాత ఇంతక పాలిటెక్నిక్ అని ఎవరో అడిగారు, డైరెక్ట్ గా అక్కడ గ్రాడ్యుయేషన్ ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి ఉన్నాయి. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళకి ఒక చదువుకోవడానికి కానీ మనకి ఫారెన్ లాంగ్వేజ్ అవసరం అవుతుందండి. విదేశాలు వెళ్ళి అక్కడ జర్మనీలో అయితే మనకి ఇప్పుడు పిహెచ్డి చేసే వాళ్ళకి, ఎంఎస్ చేసే వాళ్ళకి కోర్సులు ఉచితంగానే ఇస్తున్నారు. అంటే మనకి అక్కడ మనం మన ఖర్చులు మనం పెట్టుకోగలము అనేటువంటిది, అంటే మనకు బ్రతకడానికి అయ్యేటువంటి ఖర్చులు మనం పెట్టుకోగలము అని తెలిస్తే అని నిరూపించుకోవాల్సి ఉంటుందండి. లేండి, అది ఆ నిరూపించుకున్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు. స్కాలర్షిప్స్ కూడా ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు యూనివర్సిటీస్. వెరీ నైస్. ఈవెన్ ఇటలీ వెళ్ళిన వాళ్ళు కావచ్చు, జర్మనీ వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే స్కాలర్షిప్స్ తో కూడా విద్యను అభ్యసిస్తున్నారు. అంటే ఏ రంగంలో అయినా ఇది వాడుకోవచ్చు అండి. ఓకే, డైరెక్ట్ గా అదే, మిగతా ఏమి కలపకుండా భాషా నిపుణుడిగా వెళ్ళిన వాళ్ళు, నా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఓ కొద్ది మంది ఉన్నారు సార్. వాళ్ళు ఏంటంటే స్పానిష్ లాంగ్వేజ్ స్పెషలిస్ట్ గా ఒక ఆయన చేస్తున్నాడు. ఓకే,
మొట్టమొదటి క్లాత్స్ అనే దాంట్లో చేసేవాడు. ఆయన ఎక్కడి నుంచి చాలా దూరం నుంచి టూ వీలర్ వేసుకుని వచ్చేవాడు భార్యాధనను, అన్నం బొట్లు వారి పాలన నుంచి. ఆయన ఇప్పుడు చాలా పెద్ద జాబ్ చేస్తున్నాడు, నెలకి ఆయనకి ఒక లాక్స్ లో సాలరీ ఉంది. గ్రేట్. అట్లా చేసిన వాళ్ళు ఉన్నారు, వన్ ప్లస్ లో చేసిన వాళ్ళు ఉన్నారు, ట్రైనీస్ గా జాయిన్ అయిన వాళ్ళు, ట్రైనర్స్ గా అయిన వాళ్ళు ఉన్నారు. మనకి ఎక్కడ వచ్చి ఏంటి అంటే ఒక చిన్న శంక మనకి, అంటే సందేహం పీడిస్తూ ఉంటుంది. మనకి ఇంగ్లీషే రాదు కదా, మనకి ఫారెన్ లాంగ్వేజ్ ఎలా వస్తాయని. దయచేసి చెప్తున్నానండి, ఫారెన్ లాంగ్వేజ్ కి ఇంగ్లీష్ లో చెప్తే ఆలస్యం అవడం కాకుండా కన్ఫ్యూజన్ అవుతారు. అంటే కంగారు పడ్డము, ఆందోళన చెందడం జరుగుతుంది. ఎందుకంటే ఇంగ్లీష్ పూర్తిగా ఫారెన్ లాంగ్వేజెస్ ని రీచ్ అవ్వలేదు. స్క్వేర్ పైకి రౌండ్ హోల్ టైప్ లో అవి కలవు, చెప్పలేము. తెలుగులో నేర్చుకుంటే చాలా సులభంగాను తక్కువ టైంలోనే నేర్చుకోవచ్చు. చాలా బాగా చెప్పారు. తెలుగు ద్వారా మాతృభాష, నేను అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మల్లికార్జునరావు గారు కావచ్చు, మోహన్ గారు కావచ్చు, అద్భుతంగా భాషాభిమానాన్ని, భాషాను రక్తులై వారు ఎంతో భక్తి ప్రపత్తులతో వాళ్ళు మాట్లాడారు. భాష పట్ల వాళ్ళకి ఉండేటువంటి అనురక్తి నేను చాలా పులకరించేలా ఉండేది. ఎందుకంటే వారికి ధన్యవాదాలు చెప్పకుండా ఇది ముగియకూడదు అని అనుకున్నాను, అందుకనే మర్చిపోకుండా అది కూడా తెలియజేస్తున్నాను. మోహన్ గారు అద్భుతంగా మీరు మాట్లాడారు, అందులో అసలు సందేహమే లేదు. నవ నవోన్మేషం అంటారు, అంటే ఏంటంటే ముందుకు సాగుతున్న కొద్ది మరింత అద్భుతంగా తయారవడాన్ని నవ నవోన్మేషం అంటారు. పులబల గారు అంటే మోహన్ గారే కాదు, ఈవెన్ మల్లికార్జున్ గారు, నాగేశ్వరరావు గారు ఈ రోజు ఉన్న ప్యానెల్ లో అందరూ భాషాభిమానం, మాతృభాష పైన గౌరవాన్ని చూపించేవాళ్ళే ఉంది. వారు అన్నారు, నేను కొంచెం ఇదిగా మాట్లాడుతున్నా, అద్భుతంగా మాట్లాడుతున్నారు, గొప్ప వారు ఎప్పుడు చెప్పారు మనందరం భాషాభిమానాన్ని కూడా కలిగి ఉండాలని చిన్న విజ్ఞప్తి అండి. ఎందుకంటే యద్దజాతృతి శ్రేష్ఠ అన్నారు కదా, శ్రేష్ఠులు ఏది ఆచరిస్తే అది ఉన్నతులైనటువంటి మీరందరూ కూడా మాతృభాష మీద చిన్న అభిమానాన్ని చూపించారు, ఇట్లాగే ఉండాలని. ముందుకు వెళ్ళడానికి, ఉద్యోగం సంపాదించుకోవడానికి అతి తక్కువ కాలంలో ఫారెన్ లాంగ్వేజెస్ దోహదం చేస్తాయి. థ్యాంక్ యూ పూలబాల గారు, ధన్యవాదాలు. నాగేశ్వరరావు గారు, ప్రశ్న మీకు. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే 100% సిలబస్ కవర్ చేయాల్సిందేనా? చాలా మంచి ప్రశ్న సార్. సార్ ఈవెన్ యాక్చువల్ గాను ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో అతి కొద్ది సార్లు 100% స్కోర్ సాధించడం జరిగింది అనమాట. అలానే అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి ఇప్పటి వరకు కూడాను ఒక్కసారి కూడాను ఏ స్టూడెంట్ కూడాను 100% మార్క్స్ అనేది సంపాదించడం జరగలేదు అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ లో కూడాను 100% సబ్జెక్ట్ అయితే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే సిలబస్ లో ప్రతి చాప్టర్ లో కూడాను వాళ్ళు డీప్ నాలెడ్జ్ అయితే సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది అనమాట. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్క ఇబ్బంది ఉండొచ్చు, కొన్ని కొన్ని ఏరియాస్ వాళ్ళకి నచ్చకపోవచ్చు. వాళ్ళకి నచ్చినంత మాత్రాన, చిన్న చిన్నవి ఎక్కడెక్కడ వదిలేసినంత మాత్రాన ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎగ్జామ్ రాయడానికి. అలానే వాళ్ళు ఏంటంటే అదే మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ఇప్పుడు పర్సెంటేజ్ బదులు పర్సెంటైల్ ఇస్తున్నారు. ఈ పర్సెంటైల్ అయినా ఏదైనా ర్యాంకింగ్ అయినా, నేషనల్ లెవెల్ ర్యాంకింగ్ అయినా కూడా ఏదైనా రిలేటివ్ పర్ఫార్మెన్స్ అనమాట. సో ఈ రిలేటివ్ పర్ఫార్మెన్స్ లో 100% తెచ్చుకోవడానికి కూడా 100% ఆఫ్ మార్క్స్ అవసరం లేదు నిజానికి. అందువల్ల స్టూడెంట్స్ ఎక్కడైనా కొంచెం కొంచెం అలా అని ఒక 20% 30% సిలబస్ వదిలేస్తాను అంటే మటుకు టాప్ ర్యాంక్ తెచ్చుకోవడానికి అయితే ఇబ్బంది అవుతుంది. బట్ ఒకవేళ ఏదో ఒక సీట్ కెటింగ్ ర్యాంక్ తెచ్చుకునేటట్టుగా అయితే ప్రిపరేషన్ చేయాలి అనుకుంటే ఈవెన్ 70-75% ఆఫ్ ద సబ్జెక్ట్ లో వాళ్ళు త్వరగా ఉన్నా కూడాను ఖచ్చితంగా సీట్ గెటింగ్ స్కోర్ వాళ్ళు తెచ్చుకోగలరు అనమాట. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం రన్వే మీదకి వెళ్ళి చూసినప్పుడు నట్స్ అండ్ బోల్ట్స్ చాలా వరకు మనం గమనిస్తూ ఉంటాం, దే ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద ఏరోప్లేన్. బట్ ఈవెన్ ఆఫ్టర్ లూజింగ్ ఫ్యూ నట్స్ అండ్ బోల్ట్స్ ఆల్సో దే ఆర్ ఏబుల్ టు రీచ్ టు ద డెస్టినేషన్ సక్సెస్ఫుల్లీ. అలానే ఇక్కడ కూడాను 100% పూర్తిగా సబ్జెక్ట్ రాకపోయినా కూడాను బట్ వాళ్ళు ఎంత నేర్చుకుంటారో ఆ నేర్చుకున్నది క్షుణ్ణంగా నేర్చుకుంటే ఖచ్చితంగా మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. అలానే అందరికీ ఉపయోగపడేటువంటి ఒక మాట చెప్పదలుచుకున్నాను సార్, ప్లీజ్. అదేంటంటే ప్రతి సబ్జెక్ట్ లోను ప్రతి చాప్టర్ లోను ఏదైనా ఒక చాప్టర్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఒక 90% కంటెంట్ బాగా వచ్చు, ఒక 10% తనకు సరిగ్గా రాదనుకుందాం. ఆ 10% అక్కడక్కడ డౌట్స్ ఉన్నాయి ఆ చాప్టర్ లో. కానీ ఎగ్జామ్ ముందుకు వచ్చేటప్పటికి ఆ స్టూడెంట్ సైకలాజికల్ స్టేట్ ఎలా ఉంటుందంటే ఆ చాప్టర్ గురించి తను ఆలోచిస్తూ ఉన్నప్పుడు తను నేర్చుకున్నటువంటి 90% కంటెంట్ గుర్తురాదు, ఆ మిగిలిపోయినటువంటి అక్కడక్కడ మిగిలిపోయినటువంటి ఆ 10% కంటెంట్ గుర్తుకు వస్తుంటుంది అనమాట. అలా గుర్తుకు రావడం వల్ల
స్టూడెంట్ డిస్కరేజ్ అయ్యేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అందువల్ల అలాంటి స్టూడెంట్స్ అందరికీ కూడాను నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, ప్రతి సబ్జెక్ట్ లోను ప్రతి చాప్టర్ లోను వాళ్లకు ఏం వచ్చు ఏమి రాదు అన్నది వాళ్ళు లిస్ట్ అవుట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళకి ఆ చాప్టర్ నుంచి వచ్చే క్వశ్చన్ నిజంగా వాళ్ళకి అక్కడక్కడ చిన్న చిన్న పాయింట్స్ రానటువంటి 10% లో నుంచే రావాలన్నది ఏమీ లేదు. ఆ 90% లో నుంచి ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉంటాయి. అలానే వాళ్ళు నెక్స్ట్ టైం రివైజ్ చేసుకునేటప్పుడు ఏంటంటే, ఏం చదవాలి ఏం చదవకూడదు అన్నది ప్లాన్ చేసుకుని జాగ్రత్తగా వాళ్ళు టైం యూటిలైజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో అందువల్ల 100% పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి నిజానికి 100% సబ్జెక్టు రాకపోయినా గాబరాపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు నేర్చుకున్న దాంతోనే, ఎగ్జామ్ టైం వరకు నేర్చుకున్న దాంతోనే వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఒక మంచి స్ట్రాటజీతో కనుక ఎగ్జామ్ అప్రోచ్ అయితే ఖచ్చితంగా మంచి స్కోర్ తెచ్చుకోగలరు. ధన్యవాదాలు నాగేశ్వర గారు. అసలు మీ